మార్కెట్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు విజయవంతం చేసేందుకు జిల్లా పోలీస్ సిబ్బంది ప్రత్యేక కృషి చేయాలి, జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో మీడియా సర్టిఫికేషన్ మరియు మానిటరింగ్ కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించిన కలెక్టర్ రొనాల్డ్ రోజ్. చర్చలలోని సమీకృత బాలుర ఎస్సీ వసతి గృహంలో 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా ఫేర్వెల్. చర్చల మండలం మల్లెబోయినపల్లి వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై మంటలు చెలరేగి కారణంతో తప్పిన పెను ప్రమాదం. పరీక్షలను భయపడకుండా ప్రశాంతంగా ఆలోచించి ఉత్తమ స్థానంలో నిలవాలి, జడ్చల పట్టణంలోని ప్రభుత్వ బాలుర హైస్కూల్లో సైకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మణ్. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ సిబ్బంది ఎన్నికల్లో విజయవంతం చేసేందుకు ప్రత్యేకంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పోలీస్ అధికారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఎన్నికల నియమావళిని ఎవరు ఉల్లంఘించినా వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమాజంలో అలజడి సృష్టించాలని, వారిపై కఠిన చర్యలు తీసుకుని ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని పోలీస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట కలెక్టర్ వెంకట్రావుతో పాటు జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 18వ తారీఖు నుంచి ఫీల్డ్ లో రావాలి. అప్పటి దాకా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్స్ గానీ ఫ్లైయింగ్ స్క్వాడ్స్ గానీ దే షుడ్ హావ్ బీన్ ఇన్ ఫీల్డ్ బై నౌ. But I see that some of you have not even met your team members. కొంతమంది మీ టీమ్ మెంబర్స్ని కూడా ఇంకా మీరు మీట్ చేసినట్టు కనపడలేదు. నాకు సిపిఓ రమ్మని చెప్పండి, ఆ సివిజిల్ తీసుకొని రమ్మని చెప్పండి. దీంట్లో ఇంటర్నెట్ ఉంటే ఓపెన్ చేసి పెట్టమనండి. సివిజిల్ ఎంతమంది ఎంటర్ అయ్యారు, ఎంతమంది కాలేజీ తెలుస్తాయి. పబ్లిక్ సర్వేలెన్స్ టీమ్ సారీ ఆర్ ఫ్లైయింగ్ స్క్వాడ్స్, ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్. ఎక్కడ ఒక పోస్టర్ బ్యానర్ కూడా దొరకలేదా ఏంటి, మొత్తం తీసేసామా ఏంటి? సో ఐ నీడ్ అ రిపోర్ట్ ఫ్రమ్ ద ఫ్లైయింగ్ స్క్వాడ్స్ దట్ యు హావ్ విజిటెడ్ ఎవ్రీ విలేజ్ ఇన్ యువర్ ఏరియా. తిరగాలి అంతే కదా, బండి వేసుకొని తిరగాలి, నథింగ్ ఎల్స్. అండ్ యూ విల్ సర్టిఫై దట్ ఆల్ పోస్టర్స్ అండ్ బ్యానర్స్, అన్ఆథరైజ్డ్ వాల్ రైటింగ్స్, ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ రిమూవ్డ్. సో దట్ సర్టిఫికేట్ ఐ వాంట్ ఇట్ బై టుమారో ఈవినింగ్. ప్లీజ్ గో అరౌండ్ యువర్ ఏరియా, టాక్ టు యువర్ ఏఆర్ఓ, ఏరియా పంచుకోండి. ఫ్లైయింగ్ స్క్వాడ్ సంబంధించిన ఏరియాస్ మ్యాక్సిమం 2 మండల్స్ వస్తుంది. ప్లీజ్ గో అహెడ్ అండ్ మహబూబ్ నగర్ శివార్లో ఉన్న ఎస్వీఎస్ మెడికల్ కళాశాలలో అంతర్జాతీయ కిడ్నీ దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ అంతర్జాతీయంగా రోజు రోజుకు కిడ్నీ బాధితులు పెరిగిపోతున్నారని, అందుకు గల కారణం ఆహారపు అలవాట్లేని వైద్యులు అన్నారు. ఆహారపు అలవాట్లను మార్చుకుని పరిశుభ్రమైన నీరు తాగితే కిడ్నీలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. ప్రతి ఒక్కరూ కిడ్నీ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండి చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడే వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని సూచించారు. వైద్య రంగం ఎంత అభివృద్ధి చెందినా కిడ్నీ వ్యాధిపై ప్రజలకు అవగాహన లేకపోవడం దురదృష్టకరమని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ రామరెడ్డి, ఆసుపత్రి వైద్యులు తదితరులు పాల్గొన్నారు. కిడ్నీ వ్యాధి అన్నది నివరు కప్పిన నిప్పు లాంటిది. అది చాలా ప్రాణాంతకమైంది. ఎల్రీ స్టేజ్లో కిడ్నీ వ్యాధిని తెలుసుకుంటే దాన్ని నివారణ చేయగలము. కిడ్నీ వ్యాధికి మూల కారణం వచ్చేసి షుగర్ కంట్రోల్గా ఉండకపోవడము, బీపీ కంట్రోల్గా ఉండకపోవడము. ఈ రెండు కారణాల వల్ల చాలామందిలో కిడ్నీ వ్యాధి ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. దానివల్ల వాళ్లకు డయాలసిస్ మరియు ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం ఉంటుంది. ఎవరైతే కిడ్నీ వ్యాధిని కంట్రోల్ చేసుకోగలుగుతారో, ఎవరైతే బీపీ షుగర్ను కంట్రోల్ చేసుకోగలుగుతారో వాళ్ళు కిడ్నీ వ్యాధిని నివారించవచ్చు. యుక్త వయస్కుల్లో కూడా కిడ్నీ వ్యాధి కనబడుతూ ఉంటుంది. వారిలో కిడ్నీ వ్యాధి ఉండడానికి కారణాలు వచ్చేసేసి ఎక్కువగా ఉప్పు తినడము, ఊబకాయం ఉండడము, అండ్ బీపీ మరియు షుగర్లు. ఎవరైతే ఆరోగ్యమైన జీవనశైలిని అవలంబిస్తారో వాళ్లకు కిడ్నీ వ్యాధి నివారణ ఈజీ అవుతుంది. షుగర్ మరియు బీపీ కంట్రోల్ చేసిన వారు కిడ్నీ వ్యాధిని ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. నియమితమైనటువంటి నీరు తాగడం వల్ల కిడ్నీ వ్యాధిని నివారించవచ్చు. పొగ తాగకూడదు. ఎక్కువగా ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ అంటే నొప్పి కోసం నొప్పి బిల్లలు ఎవరైతే ఎక్కువగా వాడతారో వారిలో కిడ్నీ వ్యాధి వచ్చే ఛాన్స్ ఉంటుంది. నొప్పి వచ్చినప్పుడు నొప్పి గల కారణాన్ని కనుగొని దాన్ని నివారణకు ప్రయత్నించాలి, కానీ ఉపశమనానికి ప్రయత్నం. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో మీడియా సెంటర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు, డిపిఆర్ఓ పాండరంగారావు, గోవర్ధన్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. అది రికార్డు ఉందో అడగాలి సార్. రికార్డ్ సేమే చెప్పాలి. అంత రోజు మనం ఎస్సీ పోలీసు దాన్ని దీన్ని కొర్లేట్ చేస్తే సార్ జడ్చర్లపట్టణంలోని ప్రభుత్వ బాలుర హైస్కూల్లో 10వ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు సైకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మణ్ చే ఉపన్యాస కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ బాలుర హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు మైండ్ రిఫ్రెష్ కార్యక్రమాన్ని నిర్వహించిన స్కూల్ యాజమాన్యం, ప్రిన్సిపల్, ఎంఈఓ మరియు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ పి లక్ష్మణ్ హాజరయ్యారు. ముందుగా విద్యార్థులకు ఫేర్వెల్ కార్యక్రమం నిర్వహించి హాల్ టికెట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఆ తర్వాత ఎంఈఓ మంజులామణి మాట్లాడారు. ముఖ్య అతిథిగా డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ జీవితంలో ఎదగాలంటే ఎలా ఉండాలి, ఎగ్జామ్స్ భయపడకుండా ప్రశాంతంగా ఆలోచించి మంచిగా పరీక్ష రాసి ఉత్తమంగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను విద్యార్థులకు చాలా చక్కగా వివరించారు. ప్రతి ఒక్కరు ఒక పని చేస్తున్నట్టే దాని వెనుక ఏదో ఒక నిగూఢమైనటువంటిది ఒక నిజం దాగి ఉంటుంది. ప్రతి ఒక్కరు సార్ చెప్పారు చెప్పులు క్రమశిక్షణతో ఎట్లా వదలాలో అని. వాస్తవాలు సార్ అవి. కలెక్టర్ గారు మేము చేగూరు ఆశ్రమంలో చూసిన సార్ చెప్పులు మోసుకురావాలంటే 4 సేవకులు ఉంటారా సార్ దిగి సార్ చెప్పులు సారే కాళ్ళకి తీసుకొచ్చుకున్నారు కలెక్టర్ గారు. September 10, 11, 12 అక్కడ ట్రైనింగ్ జరిగినప్పుడు అంటే ఎవరికో చెప్పడం కాదు, మనని మనం పాటించుకొని మనని మనం నేర్చుకొని ఇతరులకు చెప్తే బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశమే సాధ్య తప్ప వేరే లేదు. శ్రమ గుర్తొస్తలేదు అని మీరు లేచి ఇన్విజిలేటర్ ఆశాశీలు ఇచ్చేసి బయటకు వస్తారు. బయటకు వచ్చిన నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తుంటే ఇంకో రూమ్లోకి వెళ్ళి మనం ఇంకో దోస్తు వస్తాం. ఎక్కడ నడుచుకున్నాం అంటే అప్పుడు వదిలేసిన సూర అంట పొందుతుంటే పొందుతా గుర్తొచ్చి అప్పటి అమ్మాయి ఇప్పుడు గుర్తుంటే చూడని లోపల ఉన్నది ఎవరు నీరే బయట ఉన్నదెవరు మరి లోపల ఎందుకు గుర్తుకు రాలే బయట ఎందుకు గుర్తొచ్చిందంటే లోపల నువ్వు ఏమనుకోని రాస్తున్నావు అంటే ఏమవుతుందో ఏమో వస్తుందో రాదో ఫెయిల్ అవుతానేమో సాగుతానేమో అమ్మేమనుకుంటుందో దోస్తులు ఏమనుకుంటారో అనే ఒత్తిడిలో ఎప్పుడైతే ఉంటావో లోపల ఉన్న సమాచారం బయటికి రాదు. బయటికి వచ్చిన తర్వాత ఏమి అమ్మాయి ఎగ్జామే అయిపోయా ఇంకా ఏదే ఉందిరా సస్తా లేకుండా లేదు అని ఎప్పుడైతే రియాక్ట్ అయినావో లోపల ఉన్న సమాచారం బయటికి వచ్చి పక్కన ఆన్సర్ గుర్తొచ్చి తప్పని నువ్వు నెత్తి కొట్టుకున్నావు. అందుకే ఈ లాస్ట్ మూమెంట్ లో టెన్షన్ లేదు ఏం లేదు అలా ఉండాలి. చుట్టాల ఇంట్లో మ్యారేజ్ లో ఉన్నట్టు ఉండాలి,
సంక్రాంతి పండుగ ఉన్నట్టు ఉండాలి, రంజాన్ నాడు ఉన్నట్టు ఉండాలి, క్రిస్మస్ నాడు ఉన్నట్టు ఉండాలి. ఇప్పుడు నువ్వు టెన్షన్ పడేవనుకో, సార్ చెప్పింది నీవు నేర్చుకున్నది లోపల ఉంటుంది, కట్టాలు కట్టాలు తట్టాలు తట్ట ఉంటుంది, బయటికి ఏం రాదు, చెమట పడుతుంది, నోరంతా తడి ఆడుతుంది, బితర సుబ్బులు చూస్తాం, బయటకు వచ్చి నెత్తిపట్టుకుంటాం. ఇక్కడ కూర్చున్న విద్యార్థులందరికీ మేడం ప్లస్ అధ్యాపక మిత్రుల అనుమతితో ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నేను నాగర కర్నూలులో ఇంటర్ చేసిన 4 సబ్జెక్టులు ఫెయిల్ అయినా, నేను పాస్ అయితే ఒక చిన్న ఉద్యోగి అవుతుంటే ఫెయిల్ అయినందుకే ఈరోజు 29 రాష్ట్రాలు పోయొచ్చిన, 14 దేశాలు ఇప్పటిదాకా వెళ్ళొచ్చిన, 18 మంది ముఖ్యమంత్రులు నా క్లాస్లో కూర్చొని నోట్స్ రాసుకోవాలి, ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీ. ఈ స్థాయి నాకు ఎందుకు వచ్చిందంటే ఇంటర్లో ఫెయిల్ అయిన కాబట్టి వచ్చింది, కాబట్టి నేను ఫెయిల్ అయ్యి చాలా మంచి పని చేసుకున్నా. మీరు కూడా పాస్ అయ్యే ఛాన్స్ ఉంటే కావాలని ఫెయిల్ కావద్దు, ఆరోగ్య సైకాలజిస్ట్ అన్నాడు కదా అని మీ అమ్మా నాన్నల అడ్రస్ తీసుకొని నా దగ్గరికి వస్తాడు. ఈ పాలకొట్టనికి ఎవడో చెప్పేట ఫేర్వెల్ పాటు రోజని, అందుకే ఒక్కసారి నాది చూడండి సార్, మొన్న రఘు సార్ అక్కడ మీరు వాస్తవంగా 10th క్లాస్ అబ్బాయిలు అమ్మాయి ఒక 60 మంది ఉన్నారు ఆ రోజు, మహబూబ్ నగర్ జిల్లా జడ్చల్ల మండలం మల్లెబోయినపల్లి వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై మంటలు చెలరేగి కారు దగ్ధమైన సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ నాగూలుకు చెందిన దివ్య భరత్ అనే భార్యాభర్తలు, అదే కాలనీకి చెందిన శ్రీకాంత్ ఓనర్ కమ్ కార్ డ్రైవర్, స్విఫ్ట్ డిజైర్ కారులో మంత్రాలయం వరకు వెళ్లి తిరుగు ప్రయాణంలో వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారులో నుంచి పొగలు రావడంతో గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం తప్పి ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. మంటలకు కారణం షార్ట్ సర్క్యూటే అని డ్రైవర్ చెప్తున్నాడు. మన కళకల్లా షిఫ్ట్ కంపెనీ కాదు, బెనిఫిట్ ఉంది. మన కళకల్లా షిఫ్ట్ కంపెనీ కాదు, బెనిఫిట్ ఉంది. కూర్చుంటే మధ్యలో సైడ్కి టాయిలెట్ కానీ ఆఫర్లోకి ఫస్ట్ ఇంజన్ బంద్ చేయగానే పొగలెళ్ళి పొగలు వచ్చి మంట వచ్చేసింది సైడ్, మంట వచ్చేసి ఫైర్ అయిపోయింది మొత్తం కార్. అలా ఫైర్ ఇంజన్ ఫోన్ చేసేటప్పుడు ఆపిన వెంటనే ముందు వైఫ్ హస్బెండ్ దించేశాడు, లగేజ్ని కూడా దించేశాడు. దిగించేసిన తర్వాత ఫ్రంట్ ఇంజిన్ పార్ట్ డోర్ చూశాడు, ఎత్తిన తర్వాత పొగ వచ్చేసింది, బాగా పొగ వచ్చింది. అక్కడ నుంచి కొంచెం ఫైర్ వచ్చేసరికి ఫుల్ మొత్తం ఫైర్ అయిపోయింది. మొత్తం వాటర్ అది కొట్టాము, మట్టి కూడా కొట్టాము, అయినా ఆగలేదు, మొత్తం తడుపు పడిపోయింది కారు మొత్తం. ఇప్పుడు రివర్స్ ఇప్పుడు రిటర్న్ వస్తున్నాము. ఒకసారి మళ్ళీ డ్రైవర్తో సహితం ముగ్గురు ఉన్నాం సార్, ముగ్గురు అందరూ సేఫ్ గానే ఉన్నాయి, ఎవరికేం గాయాలేమీ అవ్వలేదు, అంతా సేఫ్ గానే ఉన్నాయి. ఎన్నికల నిర్వహణలో పోలింగ్ తేదీ కంటే 2 రోజుల ముందు ఈవీఎంల తరలింపు సందర్భంగా బందోబస్తు విషయంలో క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరతతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రొనాల్డ్ రోస్ రాష్ట్ర అధికారులకు నివేదించారు.
బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్, అదనపు సీఈఓ డాక్టర్ బుద్ధ ప్రకాష్, సంయుక్త సీఈఓ ఆమ్రపాలి, పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ, ఈవీఎం యంత్రాల ర్యాండమైజేషన్, సమస్యాత్మక ప్రాంతాలు, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో భాగంగా సీజ్ చేసిన, స్వాధీనం చేసుకున్న నగదు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్ రొనాల్డ్ రోజ్, ఎస్పీ రేమా రాజేశ్వరి దూరదృశ్య సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాలమూరుకు అదనపు బలగాలు కేటాయించాలని కోరారు. శాసనసభ ఎన్నికల తరహాలోనే సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు చేపట్టామని విన్నవించారు. జిల్లాకు అవసరమైన ఈవీఎంలను మదురై నుంచి తీసుకురావడానికి సిబ్బంది సిద్ధంగా ఉన్నారని, వాటిని సకాలంలో తెప్పించుకుని మాక్ పోల్ నిర్వహించి మొదటి విడత ర్యాండమైజేషన్కు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈవీఎం గోదాంలో అందుబాటులో ఉన్న ఈవీఎం యంత్రాల మాక్ పోలింగ్ FLCని కలెక్టర్ రొనాల్డ్ రోజ్, DRO స్వర్ణలత, జిల్లా ప్రత్యేక అధికారి విక్రాంతి పరిశీలించారు. మొదటి విడత ర్యాండమైజేషన్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం కలెక్టరేట్లోని రికార్డు విభాగం పక్కన ఏర్పాటు చేసిన పార్లమెంట్ ఎన్నికల కాల్ సెంటర్ను పరిశీలించారు. వారం రోజులుగా వచ్చిన కాల్స్ వివరాలు సేకరించారు. వచ్చిన దరఖాస్తులను ఎలా పరిష్కరిస్తున్నారనే అంశాలపై కలెక్టర్ ఆరా తీశారు. Everybody or single specification? Everybody can enter. Yeah. So anybody can enter the same specification. They are also doing it. Me, we removed the last morning, right? Yeah. We have problem now. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని లక్ష్మీనగర్ కాలనీలో శ్రీహర్ష హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని 2వ వార్డు కౌన్సిలర్ జ్యోతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని దానాల కన్నా నీళ్ల దానం గొప్పదని, వేసవిలో శ్రీహర్ష హాస్పిటల్లో ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ యాజమాన్యంతో పాటు పలువురు స్థానికులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీహర్ష హాస్పిటల్ వాళ్ళు ఇక్కడ శ్రీనివాసరాజు గారు వాళ్ళు అమ్మల్లి కేంద్రం, అదేవిధంగా చలివేంద్రం కూడా ప్రారంభించారు. మరి ఎండాకాలం వస్తుంది కాబట్టి మరి ప్రజలు ఇక్కడ వచ్చిపోయే వాళ్ళు ఎండకు మండిపోతున్నారని ముందే జాగ్రత్తగా ఇక్కడ అమ్మల్లి కేంద్రం, చలివేంద్రం పెట్టడం చాలా సంతోషం ఉంది. ప్రజలకు వాటరు వచ్చిపోయే వాళ్ళకు వాటర్ చాలా అవసరం. మరి అందుబాటులో ఇక్కడ పెట్టినందుకు న్యూరో సైకియాట్రీ హాస్పిటల్ తరఫున అమ్మల్లి కేంద్రం ప్రారంభిస్తున్నాము. ఎండాకాలం వచ్చేసింది, ఎండలు విపరీతంగా అయిపోతున్నది, దాహం ఎక్కువైపోయి డీహైడ్రేషన్కి లోనవుతూ ఉంటారు. ఎందుకంటే ప్రయాణం చేసేవాళ్ళు, వేరే ఊర్ల నుంచి వచ్చే వాళ్ళకి మన దగ్గర వెంటనే వాటర్ కానీ ఇవన్నీ లేకపోతే డిహైడ్రేషన్ వచ్చి సమస్యలు పడిపోతూ ఉంటారు. ఆరోగ్యం కాపాడుకోవడం కోసం కంపల్సరీ నీళ్లు కావాలి. వీటితో పాటు అమ్మలి కూడా రెడీగా ఉంది. దారిని పోయే వాళ్ళందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని కొంచెం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి ఒక డాక్టర్గా నేను మనవి చేస్తూ ఈ అమ్మలి కేంద్రం అందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. చెల్లలోని సమీకృత బాలుర ఎస్సీ వసతి గృహంలో 10వ తరగతి విద్యార్థులకు ఫేర్వెల్ నిర్వహించిన హాస్టల్ వార్డెన్ ఆదినారాయణ మరియు కల్వకుర్తి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రామ్లాల్, SWD ఆఫీసర్
యాదేశ్వర్ 2019 ప్రభుత్వ హాస్టల్లో ఉండి 10వ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు హాస్టల్ అసోసియేషన్ తరపున విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీతో పాటు ఫేర్వెల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా బీసీ మరియు ఎస్సీ సంక్షేమ హాస్టళ్ల ఆఫీసర్లు వార్డెన్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హాస్టల్లో ఉంటే 10వ తరగతి ఎగ్జామ్స్ రాయబోతున్న విద్యార్థులు మాట్లాడారు. అనంతరం హాస్టల్ వార్డెన్ ఆదినారాయణ మరియు ఎస్డబ్ల్యూడి ఆఫీసర్ యాదేశ్వర్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. నేను జూన్లో బడి తెచ్చినప్పుడు వస్తే 2 రూపాయలు ఇచ్చేవారు, 20 పైసలు ఛార్జ్ పరిచారు, 80 పైసలు మిగులుతుండే నాకు. జూన్ నుండి 3 నెలల పరీక్షలు అంటే అక్టోబర్లో అయితే నేను దసరా సెలవులు పోయేటప్పటి వరకు ఆ 80 పైసలే వాడుకోవాలి. మరి అప్పుడు హాస్టల్ పరిస్థితి ఏంటుంది? అడ్మిషన్ ఇప్పుడు ఫామ్ ఇస్తాడు, వాడు ఇచ్చినమని అన్నం తింటున్నాడు. ఆ రోజుల్లో పేరు వచ్చిన దగ్గర అన్నం పెట్టేవాడు కాదు, పేరు రాలేదు 3 నెలలు, ఒక చిన్న ప్లేటు అందరు తిన్న తర్వాత పక్కకు నిలబడుతుంది. ఓసారి దాంట్లో అన్నం మిగులుతుండే, ఒకసారి మిగులకుండే. ఇప్పుడంటే పోయండి పిల్లలకు సరిపోతుంది అని చెప్పి 4-5 కిలోలు ఎక్కువ ఒప్పిస్తున్నాం. ఆ రోజు కరెక్ట్ కొంత అంటే కొంతనే లాస్ట్ అన్నం మిగిలకపోతే ఎవడైనా తినలేనోడు ఉంటే వాన్ పేర్లకెళ్ళి ఒక బుక్క, గ్రీన్ పేర్ ప్లేట్లకెళ్ళి ఒక బుక్క వేస్తే పేరు రాని వాళ్ళ 5-6 మంది ఉంటే అది తినేవాళ్ళు. వంట మనిషికి దయదాలు. మరి గతంలో మన రెసిడెన్షియల్ పాఠశాల చేరినటువంటి మాలవత్ పూర్ణ, అదేవిధంగా ఆనంద్, మరి వాళ్ళు కూడా మీలాంటి కుటుంబాలు ఉండే వచ్చిన వాళ్ళు. మరి ఒక వాళ్ళిద్దరిని కూడా దరిచేర్చి మన గౌరవ సెక్రటరీ గారు ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గారు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎదురించి ఈ దేశంలో వారు ఒక రోల్ మోడల్గా మనకి ఉన్నారు. మరి వారు కూడా మీలాంటి కుటుంబాల నుండి మీలాంటి పాఠశాల నుండి వచ్చారు. మరి బాబాసాహెబ్ చెప్పినట్లు మరి మీరు కూడా బాగా చదువుకొని భవిష్యత్తులో మంచి స్థానానికి రావాలని మనసారా ఆశీర్వదిస్తూ దానికి డిపార్ట్మెంట్ మీ నిన్నటి ఉంటుందని, మీకు సకల సౌకర్యాలు కల్పిస్తుందని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా మరొకసారి ఆశీర్వదిస్తూ ఇంతటి కార్యక్రమాన్ని నిర్వహించిన ఆదరణీయ గారికి, ఇక్కడ నిలిచేసినటువంటి మిత్రులు రామ్లాల్ గారికి, ఏజబ్ల్యూ రామమ్మ గారికి, నారాయణపేట ఏజబ్ల్యూ కన్యాకుమారి గారికి, మిత్రులు రామస్వామి గారికి అందరికీ కూడా మరొకసారి పేరు పేరున, అదేవిధంగా ఈ వసతి గృహ 4వ తరగతి సిబ్బందికి,
మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై వీర్. ఏప్రిల్ 16న పాలమూరు జిల్లా కేంద్రంలో నిర్వహించే పూలే అంబేద్కర్ జాతరకు భారీ ఎత్తున బహుజనవాదులంతా తరలి రావాలని అంబేద్కర్ జాతర కమిటీ ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని రోడ్డు భవనాల అతిథి గృహంలో జాతరకు సంబంధించిన కరపత్రాలను జర్నలిస్టులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకటస్వామి మాట్లాడుతూ అభివృద్ధి కోసం పోరాడిన పూలే అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తమ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది పూలే అంబేద్కర్ జాతరను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఏడాదిలాగానే ఈ సంవత్సరం కూడా పూలే అంబేద్కర్ జాతర నిర్వహిస్తామని తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జెడ్పీ మైదానంలో 16న పూలే అంబేద్కర్ జాతర నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క జాతరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బహుజనులందరూ అధిక సంఖ్యలో పాల్గొని పూలే అంబేద్కర్ గారి ఆశయాలను ఆలోచనలు ముందుకు తీసుకుపోయి వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బహుజనులందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జడ్చల్ల మండల కేంద్రంలో జడ్చల్ల తాలూకాలోని అన్ని మండలాల గ్రామీణ కేబుల్ ఆపరేటర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబుల్ ఆపరేటర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జడ్చల్లలో జరిగిన సమావేశంలో నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త విధానాల వల్ల జీవనోపాధి కొనసాగిస్తున్న గ్రామీణ ప్రాంత కేబుల్ ఆపరేటర్లు అందరూ నానా ఇబ్బందులు పడుతున్నారని, వాళ్లకు డబ్బులు కట్టలేక వినియోగదారులకు సమాధానం చెప్పలేక కేబుల్ ఆపరేటర్లు సతమతమైపోతున్నారని, సమస్యలను ప్రభుత్వం ఆలోచించి గ్రామీణ కేబుల్ వ్యవస్థ బలోపేతానికి కృషి చేయాలని తెలిపారు. నాగరాజ్ గౌడ్, నేను టెక్నీషియన్ గా గత 20 సంవత్సరాలుగా కేబుల్ వ్యవస్థలో అందరికీ సర్వే చేస్తూ వచ్చాను. అయితే అనలాగ్ నుంచి డిజిటలైజేషన్ ఐఆర్డీ పే ఛానల్స్ అనుకుంటూ ఆపరేటర్ల కష్ట సుఖాలు చూసి ఇప్పటికి 20 సంవత్సరాలు గడిచిపోయింది. మొన్నటి ఆర్ఎఫ్ వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఈ డిజిటలైజేషన్, డిజిటల్ ఇండియా టారిఫ్ అనే విధానంతో ఆపరేటర్లు ఎంతో సతమతమవుతున్నారు. ఊర్లలో విలేజ్లలో బిల్లు కట్టే పరిస్థితి లేదు. డిజిటల్ అంటున్నారు, చెడ్డ భాషలు పెంచారు. ఇప్పుడు ఈ పే ఛానల్స్ బ్రాడ్కాస్టర్లు ఏదైతే ఉన్నారో టారిఫ్ విధానం అని చెప్పేసి ప్యాకేజ్ సిస్టమ్ చేసి 19 రూపాయలు, 29 రూపాయలు, 39 రూపాయలు దాంట్లో జిఎస్టీ చెప్పకుండా యాడ్లతో జనాలను కన్ఫ్యూజ్ చేస్తూ ఆపరేటర్లకు మనుగడ లేకుండా చేస్తూ ఊర్లలో ఇప్పుడు ఏ ఆపరేటర్లు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు. దీనికి కేంద్రం సీరియస్గా పరిశీలించి టారిఫ్ విధానాన్ని వెతాలి. లేదంటే ఆపరేటర్లకు ఏదన్నా వెసులుబాటుగా గవర్నమెంట్ నుంచి సిగ్నల్స్ కానీ ఏదన్నా సాయం చేసి వీళ్ళని ఆదుకోవాలని చెప్పేసి కేబుల్ ఆపరేటర్ల అసోసియేషన్. ఈ విధానం అసలే అర్థమవుతలేదు వాళ్ళకు. ఒక్కొక్క కేబుల్ ఆపరేటరు వాళ్ళతో వీళ్ళు నిర్ణయించిన రేటు ప్రకారం కావాల్సిన ఛానల్ ఇవ్వాలంటే 300 వరకు వసూలు చేయాల్సి వస్తుంది. ఆ 300 వరకు వసూలు చేయాలంటే కేబుల్ టీవీ వ్యవస్థనే పతనమైపోయే పరిస్థితి దారికొచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఒక కస్టమర్ 300 ఇవ్వాలంటే వాళ్ళు ఉదయం పోతారు వ్యవసాయ పనులకు, సాయంత్రం వచ్చి టీవీ పెట్టుకుని 2 గంటలు చూసే ఈ యొక్క ఎంటర్టైన్మెంట్కు 300 కేటాయించాలంటే వాళ్ళ నుండి వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. ఆ విధంగా ఇవ్వలేనప్పుడు కేబుల్ ఆపరేటర్లు దీని మీదే జీవన విధానము కొనసాగించే కేబుల్ ఆపరేటర్ల యొక్క పరిస్థితి దయనీయ పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు గత 25 ఏళ్ల నుండి ఈ ఫీల్డ్లో మేము చేసుకుంటూ ఎన్నో ఒడుతున్న ఎదుర్కొంటూ 25 ఏళ్ల నుండి ఇదే వ్యవస్థ మీద ఆధారపడి ఇప్పుడు సడన్గా ఈ విధంగా పెట్టడం వల్ల కేబుల్ ఆపరేటర్ల పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితికి వెళ్ళిపోయింది. ఆ విధంగా వెళ్ళిపోవడం వల్ల వాళ్ళ ఆర్థిక పరిస్థితి దారుణమైంది. పెట్టుబడులు పెట్టినవి సెటప్ బాక్సులు అన్నారు. సెటప్ మండలం చెల్లపల్లి గ్రామం. నేను గత 26 సంవత్సరాల నుంచి నేను ఈ కేబుల్ టీవీని బతుకుతున్నాను, నేను నా ఫ్యామిలీ. ఇంతకుముందు మామూలుగా ఉన్నప్పుడు ఎంతో బతుకదేవులు మాకు బాగుండే. ఈ ట్రైన్ నిబంధనలు వచ్చినాక మాకు చాలా కష్టంగా ఉంది, మాకు ఎత్తలేదు. ఇవన్నీ పే ఛానల్ వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎంఎస్ఓలు దీని నుంచి మాకు చాలా దెబ్బపడి మేము ఎంతో ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నాం. ఆపరేటర్లు కుచర్కల్ విలేజ్, గత 15 సంవత్సరాల నుంచి కేబుల్ వ్యవస్థలో పనిచేస్తున్నాను. మాకు ఆర్ఎఫ్ ఉన్నప్పుడు పెద్దగా ఇబ్బంది లేదు. ఇప్పుడు టారిఫ్ విధానం వచ్చినాక మాకు ప్యాకేజెస్ అన్ని పెట్టారు. అవి విలేజ్ ప్రకారం అయితే ఎవరు తీసుకోవడం లేదు. మాకు అందరూ ఇప్పుడు ఉండి ప్యాకేజెస్ అంటే మాకు అవసరం లేదు, తీసుకెళ్ళండి, మేము సండే అటు డిస్ట్రిబ్యూట్ తెచ్చుకుంటామని చెప్తున్నారు. సండే అటు వచ్చి 180 రూపీస్కి ఇచ్చేస్తున్నారు, మా వాళ్ళు వచ్చి 220 అని చెప్తున్నారు. మాకు అందులో మనం మా ప్యాకేజ్ లేదని చెప్తున్నారు. మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది, మేము బతకలేకపోతున్నాము. మీరు ఏ కంపెనీ సిగ్నల్ వాడుతున్నారు? మాకు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
వచ్చే సార్వత్రిక ఎన్నికలు విజయవంతం చేసేందుకు జిల్లా పోలీస్ సిబ్బంది ప్రత్యేక కృషి చేయాలి. జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో మీడియా సర్టిఫికేషన్ మరియు మానిటరింగ్ కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించిన కలెక్టర్ రొనాల్డ్ రోజ్. చర్చలలోని సమీకృత బాలుర ఎస్సీ వసతి గృహంలో 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా ఫేర్వెల్. చర్చల మండలం మల్లెబోయినపల్లి వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై మంటలు చెలరేగి కారణంతో తప్పిన పెను ప్రమాదం. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ఎస్వీఎస్ మెడికల్ కళాశాలలో ఉచిత కిడ్నీ వైద్య శిబిరం. పరీక్షలను భయపడకుండా ప్రశాంతంగా ఆలోచించి ఉత్తమ స్థానంలో నిలవాలి. జడ్చల పట్టణంలోని ప్రభుత్వ బాలుర హైస్కూల్లో సైకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మణ్. ఇవి ఇవాళ్టి వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.